लूं। नमस्कार। రాక్షసులు భీమరం అయ్యా ముందు అమ్మాయి నాగేంద్రు దగ్గర తీసుకెళ్ళవయ్యా ఇంకా ప్రదక్షిణలు పూర్తి కాలేదండి ను తీసుకెళ్ళు పంతులు కొత్త గోడల ముందుగా నాగేంద్ర సాగు ముక్కోటం ఆచారం తమ్ముడు వాడేరా మీ బావను చంపింది మీరు గుళ్ళోకి వెళ్ళండి వాడి సంగతి నేను చూస్తా స్త్రీకి బయట చెంగు సిగ్గుని కాపాడుతుంది మగాడికి పై పంచ పెద్దరికాన్ని నిలబెడుతుంది కాస్త చూసుకుని నడవండి నా పేరు కుప్పు స్వామి నాయుడు అప్పల నాయుడికి బావ మరిదిని బావ మరుదులు బావ బతుకు కొర్తారు కానీ నా బావ బతికి లేడు కనుక నేను నా బావని చంపిన వాడి చావు చూసేదాకా నిద్రపోను ఏం జరుగుతుంది అక్కడ ఈ ఊర్లో పలకరింపులు అలాగే ఉంటాయమ్మా కాస్త మోటు నువ్వు పచ్చతో వినమావా ఇలా చెయ్యి కలిపే నీ బావ గొయ్యిలో పడుకున్నాడు గుడైపోయిందిరా లేకపోతే పోనీ నీ ఊరి నడిబొడ్డులో చూసుకుందామా ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా సీక్రెట్ టెంకాయ కొట్టుమా కొట్టు తప్పకుండా మా తప్పకండి 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 ఏంటో మొగుడు పోయినా తల్లో పూలు పెట్టుకుని ముత్తైదేలా గుడికి పూజకొచ్చిందే అలాంటిది అంతా కలిసి పూజ చేస్తే మనకి ఆ పాపం అంటుకుంటుంది ఇదిగో మీరెవరో నాకు తెలీదు అందరూ మీ గురించి తప్పుగా అనుకుంటున్నారు మొగుడు పోయాక బొట్టు పెట్టుకోవడం అంత మంచిది కాదు ఇంటికెళ్ళగానే తీసేయండి ఎలా తీస్తానే నీ మొగుడు నా మొగుని చంపాడు నీ మొగుడు కూడా చచ్చాక